హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ విషయం మీకు తెలుసా త్రీడీ ప్రింటెడ్ ఇంటిని నిర్మించే విధానం భిన్నమైనది కాదు సాంప్రదాయక నిర్మాణం కంటే చాలా వేగంగా ఉంటుంది ప్రారంభించడానికి ఈ నిర్మాణం ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమాన్ని ఉపయోగించి ముద్రించబడింది దీని ద్వారా పెద్ద ఎత్తున త్రీడీ నిర్మాణాలు తయారు చేయబడ్డాయి కాంక్రీట్ మిక్స్ సాధారణ సిమెంట్ యొక్క ఆధారం ఇది తక్కువ నీరు సిమెంట్ నిష్పత్తిని కలిగి ఉంటుంది విలక్షణ నిర్మాణ ప్రాజెక్టులకు కాంక్రీట్ ప్రాథమిక పదార్థమైతే దానిని కలపడానికి మరియు రవాణా చేయడానికి వినియోగించే శక్తి త్రీడీ ప్రింటింగ్ కంటే ఎక్కువ తమ కంపెనీ బ్లాగులలో ఒకటైన తవాస్టా మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ వారు తమ సొంత మెటీరియల్ మిశ్రమాన్ని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు ఇది సిమెంట్ ఇసుక జియోపాలిమర్లు మరియు ఫైబర్లతో కూడిన ఎక్స్ట్రూడబుల్ కాంక్రీట్ ముడి పదార్థాలను పెద్ద హాపర్లో కలపడం ద్వారా కంపెనీ తుది మిశ్రమాన్ని సిద్ధం చేసింది త్రీడీ ప్రింటింగ్ చేస్తున్నప్పుడు గోడను పాడు చేయకుండా వైరింగ్ మరియు ప్లంబింగ్ కోసం నిబంధనలను అనుమతించడానికి ఈ నిర్మాణం ప్రత్యేకంగా బోలుగా రూపొందించబడింది ఇప్పటి నుండి కరెక్ట్గా ఎనిమిది సంవత్సరాల తర్వాత భారత్కి నూట యాభై కోట్ల విలువగల ఆఫర్స్ అవసరమవుతుంది ఇండియాలో కన్స్ట్రక్షన్ కాస్ట్ చూస్తే థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇంచుమించుగా పది నుండి పన్నెండు లక్షలు ఖర్చు అవుతుంది అది చూస్తే ఇది చాలా ఛాలెంజింగ్ టాస్క్లా కనిపిస్తుంది అలాగే ఇది చాలా కష్టం అనుకుంటా రెండు వేల ముప్పైకి నూట యాభై కోట్లు ఇల్లు కట్టడం చాలా కష్టం కానీ భారత్ దగ్గర దీనికి సంబంధించిన ఒక పరిష్కారం ఉంది అదేంటంటే ఐఐటి మద్రాస్ చాలా ఇన్నోవేటివ్ ఇల్లు తయారు చేస్తుంది అదే త్రీడీ ప్రింటెడ్ హౌస్ ఐఐటి మద్రాస్కు చెందిన అల్యూమినియం అనే వాళ్ళు ఈ త్రీడీ ప్రింటెడ్ హౌస్ను తయారు చేస్తున్నారు అల్యూమినియం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇల్లు కట్టే వారి యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది తగ్గించాలి ఆల్రెడీ ఈ కంపెనీకి చెందిన వాళ్ళు పది కోట్ల ఇల్లు కడతామని ప్రభుత్వానికి చెప్పారు ఇందులో ఆశ్చర్యకరం ఏంటంటే వీళ్ళు ఈ త్రీడీ ప్రింటెడ్ హౌస్ని కేవలం ఐదు రోజుల్లో కట్టి ఇచ్చారు దీనివలన ఇది జీరో వేస్టేజ్ అవుతుంది అలాగే టైం కూడా తక్కువ ఉంటుందని ఫ్యాక్టరీలో ఇది తయారు చేసి ఎక్కడైతే మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ పార్ట్స్ కలుపుతారు మామూలుగా దీంట్లో కూడా కాంక్రీట్ ఇసుక కలుపుతారు కానీ అవి ఎంత శాతం కలుపుతారనేది ప్రస్తుతానికి రహస్యంగా ఉంచారు అందుకే ఇంత దృఢమైన ఇల్లు వాళ్ళు తయారు చేస్తున్నారు లేయర్ బై లేయర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏవైతే గోడలు ఉన్నాయో ఇవి వైరింగ్కి ఎలక్ట్రిక్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో గల ఇల్లుని కేవలం నెల రోజుల్లో కట్టి చూపించగలరు ఇక దీని ఖరీదుకు సంబంధించి ఇరవై ఐదు శాతం తగ్గుతుందని మహీంద్ర సీఓ ఆనంద్ మహీంద్ర కూడా ఈ స్టార్టప్ సంబంధించి ఫండ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు భారత్లో టెక్నాలజీకి సంబంధించి ఇంకా పురోగతి సాధించి భారత్ని విజయపదంలో నడిపిస్తారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్